బీజేపీ ఫ్లోర్ లీడర్ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మనతో ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు నిన్ననే అతనిపై నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్షణ విధించింది దీనికి సంబంధించిన విషయాలను ఆయనతో మాట్లాడదాం హలో సార్ చెప్పండి అంటే ఇప్పటివరకు చాలా కేసులు ఉన్నాయి మీ పైన ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఇప్పుడు టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు సెవెంటీ అబోవ్ కేసులు ఉంటుంది కేసులు ఎట్లాంటి కేసులు అంటే రాజాసింగ్ ఇక్కడ కూర్చుండు కేసు పెట్టండి రాజాసింగ్ ఇక్కడ వెళ్తుండు కేసు పెట్టండి టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ వరకు చాలా కేసులు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినారు ఫోర్టీన్లో ప్రభుత్వం చేంజ్ అయింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఖతం చేద్దాం బీజేపీ పైకి రాకూడదు ఎందుకంటే ఐదు ఎమ్మెల్యేస్ మేము గెలిచినాం అప్పుడు ఐదు ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ అయితే నాకు ప్రాబ్లం అని మళ్ళా అందరికీ టార్గెట్ చేయకుండా అగ్రెసివ్గా ఎవరు ఉంటారు ఐడెంటిఫై చేసి నా పైన మళ్ళా ఫేక్ కేసులు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం వల్లనే నాకు పోలీసు వాళ్ళు కేసులు మళ్ళా స్టార్ట్ చేసినారు దురదృష్టం ఏంటంటే నా నియోజకవర్గంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని అందరూ ఒక గ్రాండ్గా జరుపుకుంటారు కొంతమంది ర్యాలీ తీస్తారు కొంతమంది ప్రోగ్రామ్ చేస్తారు ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు భారత్ మాత పూజ చేస్తారు చాలా గ్రాండ్ అదేవిధంగా నా నియోజకవర్గంలో ఒక నార్మల్ ఒక చిన్న తిరంగా ర్యాలీ తీస్తే అంటే భారతదేశం జెండా పట్టుకొని నేను ఇట్లా రోడ్డు పైన నిలబడితే ఐదు పోలీస్ స్టేషన్లో నా పైన కేసు పెట్టినారు అసలు మన తెలంగాణ భారతదేశంలో ఉందా పాకిస్తాన్లో ఉందా ఈ ముఖ్యమంత్రికి అర్థం కాలేదనుకుంటా దాదాపు ఐదు పోలీస్ స్టేషన్లో నా పైన కేసులు బుక్ చేసినారు ఆ కేసులు కూడా మేము తిరుగుతున్నాం కంటిన్యూగా ఇప్పుడు గతంలో బీఫ్ ఫెస్టివల్ ఒక ప్రోగ్రామ్ జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యూనివర్సిటీ పిల్లలు మేము ఆవుని కోసి బిర్యానీ తయారు చేస్తాం అందరికీ తినిపిస్తాం అందరు రండి అని వాళ్ళు ఆహ్వానం చేసినారు దానికి నేను అగ్నిష్గా మీరు ఆ విధంగా చేస్తే నేను అదే ప్లేస్లో పోర్క్ ఫెస్టివల్ పెడతా అని నేను కానీ యూనివర్సిటీ చాలా పిల్లలు నాకు సపోర్ట్గా వచ్చినారు వాళ్ళు మేము కలిసి ఈ విధంగా ఒక స్టేట్మెంట్ మేము ఇచ్చినాం చాలామంది ఆ సమయంలో కార్యకర్తలకి అరెస్ట్ చేసి బొల్లారాం పిఎస్కి తీసుకుని వెళ్ళినారు మేము కూడా ఆ సమయంలో అక్కడ ఉండే అప్పుడు ఇన్స్పెక్టర్ కార్యకర్తల పైన అలా టీచర్ చేసిండు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన ఎందుకు కొడుతున్నావు ఏంది నార్మల్గా అగ్రిమెంట్ అయింది నా పైన సోముడు కింద ఆయన కేసు బుక్ చేసి దాపిసి పెట్టుకుండు టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒక నోటీస్ పంపించినారు నీ పైన ఇక్కడ కేసు ఉందని నేను అనుకున్న నార్మల్ కేసు కదా కోర్టులో చూసుకుందాం మేమేం తప్పు చేయలే ఎందుకు భయపడాలని కోర్టులో మేము దానికి ఫైట్ చేసినాం ఇప్పుడు ఒక్క విట్నెస్ ఒక పంచ్ విట్నెస్ కానీ హై విట్నెస్ కానీ ఎవరు కూడా విట్నెస్ ఏ చెప్పలేను అగ్నిస్ట్ సడన్గా వన్ ఇయర్ నాకు శిక్ష డిక్లేర్ చేసినారు మేస్టర్ గారు అంటే ఏ విధంగా డిక్లేర్ చేసినా నాకు అర్థమైతే లేదు ఎవరు ఒత్తిడి వల్ల ఇది అయింది నాకు అర్థమైతే లేదు కానీ చేసినారు దీనికి మేము హైకోర్టు వెళ్తాం హైకోర్టులో ఈ కేసు హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిచిపోతాం ఎందుకంటే ఏం విట్నెస్ లేదు ఏం లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసు మా ఫేవర్లో వస్తుంది అంటే ఇప్పటికీ చాలా కేసులు మీ పైన ఉన్నాయి మంగళహాట్ పోలీస్ స్టేషన్లో మీ పైన షీట్ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అసలు ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి మీ పైన ఇవి ఎందుకు ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ అన్నెసెసరీగా కేసులు పెడుతున్నారని మీరు కూడా వాదిస్తున్నారు అసలు ఇప్పటి ఎన్ని కేసులు ఉన్నాయి ఈ కేసులు పెట్టడానికి గల కారణం ఏంటి ఇప్పుడు కేసు పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గౌరక్షణ నేను వరకు గౌరక్షణ చేస్తాను ఎందుకంటే ఆవు అంటే నాకు ప్రేమ ముప్పై మూడు కోట్లు మన దేవుళ్ళు గోమాతలో ఉంటారు ఇది మా పెద్దలు సాధు సంతులు చెప్తారు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే గౌ సేవ చేయండి మీ ప్రాబ్లం వెళ్ళిపోతుంది జస్ట్ గౌ సేవ చేస్తేనే ఎంత పుణ్యం వస్తుంది అంటే గౌని మనం కాపాడితే ఎంత ఎంత పుణ్యం వస్తుంది ఇది మన ధర్మంలో రాసి ఉంది అది చేస్తున్నాం దానిపైన కూడా కేసులు అయినాయి శ్రీరామనవమి నవమి శోభాయాత్ర దాదాపు టూ థౌజండ్ టెన్లో మేము స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పోలీస్ స్టేషన్లో అంటే మంగళాడు పోలీస్ స్టేషన్ నుంచి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ వరకు దాదాపు ఒక ఆరు పోలీస్ స్టేషన్లు వస్తుంది ప్రతి పోలీస్ స్టేషన్లో రెండు రెండు మూడు మూడు కేసులు ఎక్కువ శాతం శ్రీరామనవమి శోభాయాత్ర కేసులే నా పైన ఉంది టూ థౌజండ్ టెన్లో హనుమాన్ జయంతి శోభాయాత్ర వెళ్తే కొంతమంది రాడ్ దాలు చేసినారు ఆ సమయంలో కూడా కొన్ని కమ్యూనల్ ఇష్యూ అయితే అప్పుడు కూడా నా పైన అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు చాలా కేసులు అప్పుడు కూడా బుక్ చేసినారు అంటే రాజాసింగ్ పైన కేసులు బుక్ చేస్తే నా భయపడి ఇంట్లో కూర్చుంటాడు ఆ విధంగా మెంటాలిటీ ఉండే అప్పుడు కాంగ్రెస్ మెంటాలిటీ ఉండే ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి వెళ్ళిన మన టిఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు మెంటాలిటీ ఉండే కానీ వాళ్ళకి తెలియదు రాజసింగ్ ముండి మనిషి అని ఒక్క కేసు కాదు వంద కేసులు పెడితే కూడా నా యాక్టివిటీస్లో కానీ నా స్పీడ్లో కానీ ఏం బ్రేక్ ఉండదు ఇంకా స్పీడ్ వెళ్తా నేను ఎవరన్నా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉండాలనుకున్నాను ఇప్పుడు నా వెయిట్ వన్ ఫిఫ్టీన్ ఉండే ఒక వ్యక్తి నాకు ఛాలెంజ్ చేసిండే ఏమన్నా నువ్వు చాలా దుడ్డు అయిపోయినావు వచ్చే సమయంలో నువ్వు నడవని కూడా రాదు మళ్ళా నువ్వు కూడా ముఖేష్ అన్నలాగా ఇంట్లో కూసుకోవాలని ఇట్లా కామెంట్ చేసిండి నేనన్నా ఇగో బిడ్డ వెయిట్ పెరగాలంటే కూడా నా చేతిలో ఉంది దిగాలంటే కూడా నా చేతిలో ఉంది ఎందుకంటే ఒకప్పుడు నేను నేషనల్ వల్ల కొట్లాడినా బాక్సింగ్ ఈజీగా నేను వెయిట్ దింపేస్తా అంటే దింపవాడినా ఆయన కష్టమన్నా అన్నాడు ఆయన మంచి చూసుకొని మళ్ళీ లాక్డౌన్ వచ్చింది ప్రజలు సేవ చేసినాం భోజనం తయారు చేసి అందరికీ సర్వ్ చేసినాం అదే సమయంలో చాలా టైం నాకు దొరికితే నా ఫిట్నెస్ పాత ఫిట్నెస్ స్టార్ట్ చేసిన అదే బాక్సింగ్ టెక్నిక్ కానీ రన్నింగ్ కానీ వాకింగ్ చేస్తే దాదాపు థర్టీ ట్వంటీ త్రీ కేజీస్ మొత్తం వెయిట్ దిగింది ఇంకా మసల్ పెరిగింది ఇంకా ఒక బాడీ బిల్డర్ లాగా తయారైపోయినాయను మళ్ళీ ఆ వ్యక్తిత్వం కలిసిన చూసుకున్న బాడీ చూసుకో అంటే ఇప్పుడు నాకైనా ఆయన దొడ్డు అయిపోయాడు ఇప్పుడు చాలా మంది మనం చూస్తాం నేను అందరికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా అందరికీ మనం ఫిట్ ఉంటేనే మన ఫ్యామిలీ మంచిగా ఉంటుంది నేను అందరికీ కూడా చెప్తున్నా అందుకోసం ప్రతి ఒక్క యువకులు ఫిట్ ఉండాలి మన ధర్మం గురించి మన దేశం గురించి మన సమాజంని కాపాడనికి సేవ నికి ప్రతి ఒక్క యువకుడు ఫిట్ ఉండాలని నా ఉద్దేశం సార్